నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడేస్ రిపోర్ట్. నేను రఘునందన్. సమస్యలు, పరిష్కారాలు, నిపుణుల అభిప్రాయాలు, విశ్లేషకుల అంచనాలు, జనంగళం, జాతి నినాదం, ఇలా పలు అంశాలను లోతుగా విశ్లేషించే కార్యక్రమమే భారత్ టుడేస్ రిపోర్ట్. ఒక్క సినిమా 100 ప్రశ్నలు, కాంట్రవర్సీలతోనే కాసులు. వాళ్ళు చెప్పిందే కథ, చూపించిందే గాథ. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, స్వేచ్ఛాభావ ప్రకటన. చరిత్రను తవ్వితీస్తున్నారా లేక వక్రీకరించి రాస్తున్నారా? వివాదాలు రేపి వింత చూస్తారా? మనోభావాలతో ఆటలాడతారా? అసలు చరిత్రేంటి? దర్శకులు చరిత్రతో చెలగాటం, ఇదే వాళ్ళ భారత్ టుడేస్ రిపోర్ట్. సినిమా అనేది వినోదం. అయితే ఇప్పుడు సినిమా నిర్వచనమూ మారిందని చాలా చెబుతూ ఉంటారు. వినోదం పేరుతో జరిగే పక్కా వ్యాపారం. గతంలో వ్యాపారానికి కూడా కొన్ని నైతిక విలువలుండేవి, కానీ ప్రస్తుతం సినిమా వ్యాపారంలో నైతిక విలువలే లేవా? హిందువుల సెంటిమెంటుతో దర్శక నిర్మాతలు ఆటలాడుకుంటున్నారా? పద్మావతి చిత్రం వివాదం వెనుక కూడా ఫ్రీ పబ్లిసిటీ స్టంట్ ఉందా? వివాదం ఇంతలా రాచుకోవడానికి అసలు కారకులెవరు? పద్మావతి సినిమాపై ముదురుతున్న వివాదం. చరిత్ర, ప్రజల నమ్మకాలతో స్క్రీన్ ప్లే. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో చరిత్రను వక్రీకరిస్తారా? హిందువుల మనోభావాలతో దర్శక నిర్మాతలు వ్యాపారం చెయ్యొచ్చా? చరిత్రతో పాటు సెంటిమెంట్తో ముడిపడిన రాణి పద్మావతి కథ. పద్మావతి చిత్రం ముహూర్తం షాట్ నుంచే రాజుకున్న వివాదం. కొనసాగుతున్న రాజ్పుత్ కర్ణిసేన ఆందోళనలు.
దర్శకుడు సంజయ్ లీలా భన్సాలిపై రాజపుత్రుల ఆగ్రహం. గతంలో బాజీరావు మస్తానీ చిత్రంలోనూ వక్రీకరణలు. అప్పుడు కూడా ఇదే తరహాలో మహారాష్ట్రలో ఆందోళనలు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న కర్ణిసేన. ఎందుకు ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయలేదు? కొన్ని మీడియా సంస్థలకి ఎందుకు సినిమా చూపించారు? భన్సాలి కావాలనే ఎమోషన్స్తో గేమ్స్ ఆడుతున్నారా? ఫ్రీ పబ్లిసిటీ కోసమే భన్సాలి వివాదాన్ని రాజేశాడా? పద్మావతి చిత్రంపై దర్శకుడు భన్సాలి కావాలనే డ్రామా ఆడుతున్నారా? ఏది నిజం? ఎందుకు చరిత్రతో చెలగాటం? మరిన్ని డీటెయిల్స్ చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్ టు భారత్. జాగృత సమాజం ముందు ఎవరైనా సరే తల వంచాల్సిందే. ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి కూడా వెనక్కి తగ్గాడు. రాజ్పుత్ కర్ణిసేనతో పాటు ఇతర హిందూ సంస్థల ఆందోళనలతో పద్మావతి చిత్ర విడుదలను వాయిదా వేసుకున్నాడు. అటు సెన్సార్ బోర్డు సైతం దరఖాస్తు ఫారంలో లోపాలున్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
మన దేశంలోని అతిపెద్ద వ్యాపార రంగంలో సినిమా రంగం ఒకటి. మొదట్లో పౌరాణిక కథలను ఆధారంగానే చేసుకుని చిత్రాలను నిర్మించారు. కల్పనిక కథలతో చరిత్ర వక్రీకరణను భారతీయ సమాజం ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తూనే ఉంది. గతంలో రామాయణం, మహాభారతంలోని అంశాల ఆధారంగా చిత్రాలు నిర్మించడం జరిగింది. అయితే ఆ రోజుల్లో చిత్ర నిర్మాణంలో పాటించిన విలువలు నేడు లేవన్నది కొంతమంది సినీ విశ్లేషకుల వాదన. అయితే ఇప్పుడు కాలం మారింది, పక్కా బిజినెస్. సినిమా నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగింది. కొత్త కొత్త టెక్నాలజీలతో, 3D ఎఫెక్ట్స్తో సినిమాలు తీస్తున్నారు. అయితే చారిత్రక కథాంశంతో చిత్రాలను నిర్మించేటప్పుడు దర్శక నిర్మాతలు మరింత బాధ్యతతో వాటిని తెరకెక్కించాలని చాలా మంది సినీ విమర్శకుల మాట. చరిత్రతో సాంస్కృతిక అంశాలు ముడిపడి ఉంటాయి. వాటిని దృశ్య రూపంలో తెరకెక్కించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిగా కూడా వక్రీకరణలు జరిగినా ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు పద్మావతి చిత్రంపై వివాదానికి అసలు కారణం వక్రీకరణలేనని రాజపుత్ కర్ణిసేన ఆరోపిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ గతంలో బాజీరావు మస్తానీ పేరుతో రూపొందించిన చిత్రంలోనూ వక్రీకరణలు చేశారని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. దీనిపై మహారాష్ట్రలో పలుచోట్ల ఆందోళనలు కూడా జరిగాయి. అయితే ఈ ఆందోళనలు అన్ని కూడా చిత్రం రిలీజ్ అయిన తర్వాత జరిగాయి. ఒకసారి రిలీజ్ అయిన తర్వాత ప్రజల మనోభావాలు దెబ్బతిన్న తర్వాత ఆయా అభ్యంతరకర సన్నివేశాలు తీసేస్తామని చెప్పడం ఇప్పుడు కొంతమంది దర్శక నిర్మాతలకు అలవాటుగా మారింది అనే విమర్శలు ఉన్నాయి. రాజ్పుత్ కర్ణిసేన కూడా రిలీజ్ కు ముందే తమ చిత్రాన్ని చూపించాలని, తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. కొందరైతే ఈ సినిమాపై సుప్రీంకోర్టు కూడా వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా ఈ చిత్రంపై తాడో పేడో తేల్చుకోవాల్సింది, సెన్సార్ బోర్డు వద్దనేనంటూ తేల్చి చెప్పింది. అటు కొంతమంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లేఖలు సంధించారు. చారిత్రక వాస్తవాలను తారుమారు చేసి ఈ చిత్రాన్ని విడుదల చేస్తే ప్రజా ఆగ్రహం వెల్లువెత్తుతుందని, తమ రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని కేంద్ర సమాచార శాఖకు లేఖలు రాశారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే ఒక అడుగు ముందుకేశారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదని అన్నారు. చంపుతామని హెచ్చరించే వాళ్లు నేరస్తులైతే భన్సాలీ కూడా ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు నేరస్తుడేనని అన్నారు. భన్సాలీ హో యా కోయి ఔర్ ఔర్ ముజే లగ్తా హై కి అగర్ ధమ్కీ దేనే వాలే దోషీ హై తో యే భన్సాలీ భీ కమ్ దోషీ నహీ హై జో జనభావనాఓ కే సాథ ఖిల్వాడ్ కర్నే కి ఆది బన్ చుకే హై. कार्रवाई होगी तो दोनों पक्षों पर समान रूप से. देखिए परहेज सबको करना चाहिए, एक दूसरे की भावनाओं का सम्मान सबको करना चाहिए और मुझे लगता है कि एक दूसरे के प्रति अच्छे विचार और अच्छे भाव सभी लोग रखेंगे तो सौहार्द की स्थापना. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదలపైన స్వామి పరిపూర్ణానంద సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజ్పుత్ కర్ణిసేన లేవనెత్తిన అభ్యంతరాలపై దర్శకుడు భన్సాలీ మొదట సమాధానం చెప్పాలి అన్నారు. అంతేకాదు, రాణి పద్మావతి ఒక్క రాజపుత్రులే కాదు, హిందువులందరికీ మాతృమూర్తి అని అన్నారు. ఆమె జీవితం స్త్రీ స్వాభిమానానికి ప్రతీక అని స్వామీజీ అన్నారు. ఇటు తెలంగాణలో పద్మావతి చిత్రం విడుదలపై బీజేపీ ఎమ్మెల్యే రాధాసింగ్ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలోని పద్మావతి చిత్రం విడుదలపై ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. ఆజ్ హమారే భారత్ దేశ్ కో సర్వనాశ్ కర్నే కే లియే కై కై లోగ్ షడ్యంత్ర రచతే హై లేకిన్ జో జవాబ్ దేతే హై వో దేతే హై ఆజ్ హమారీ సంస్కృతి పర్ హమారే ఇతిహాస్ కో ఛేడా జా రహా హై లేకిన్ కుచ్ హీ లోగ్ उन गद्दारों को जवाब दे रहे हैं मेरे भाइयों. अगर तू हमारे इतिहास को छेड़ेगा तो हम तेरा इतिहास बदल देंगे. जिस थिएटर में तेरी मूवी रिलीज होगी उस थिएटर को हम जला देंगे. మరోవైపు పద్మావతి చిత్రంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ వ్యవహరిస్తోన్న తీరుపైన కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిత్రం షూటింగ్ నుంచే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న రాజ్పుత్ కర్ణిసేన సభ్యులు, ఇతర రాజ్పుత్ సంఘాలు పెద్దలతో ఆయన స్వయంగా మాట్లాడింది లేదు. తాను పద్మావతి చిత్రాన్ని ఎంతో కష్టపడి బాధ్యతగా చిత్రీకరించానని, ఈ సినిమాలో ఆమె ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించబోతున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు.
అంతేకాదు అల్లావుద్దీన్ ఖిల్జీ రాణి పద్మావతి మధ్య ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని, రాజ్పుత్ల గౌరవ మర్యాదలను దృష్టిలో పెట్టుకుని మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించానని ఆ వీడియోలో వివరించాడు కూడా. హమారీ ఫిల్మ్ మే రాణి పద్మావతి ఔర్ అల్లావుద్దీన్ ఖిల్జీ కే బీచ్ మే ఐసా కోయి సీన్ నహీ హై జో కిసీ కీ భావనాఓ కో ఠేస్ పహుంచాయే యా జజ్బాతోం కో తక్లీఫ్ దే. హమ్నే ఇస్ ఫిల్మ్ కో బహుత్ జిమ్మేదారీ సే బనాయా హై, రాజ్పుత్ మాన్ ఔర్ మర్యాదా కా ఖ్యాల్ రఖా హై. और एक बार फिर से मैं दोहरा रहा हूँ कि हमारी फिल्म में रानी पद्मावती और अलाउद्दीन खिलजी के बीच कोई ड्रीम सीक्वेंस नहीं है. అయితే ఈ చిత్రం వివాదం పతాక స్థాయికి చేరింది. సెన్సార్ బోర్డు కంటే ముందు రజత్ శర్మ, అర్నాబ్ గోస్వామి వంటి కొంతమంది జర్నలిస్టులను ఆహ్వానించి చిత్ర దర్శకుడు భన్సాలి పద్మావతి చిత్రాన్ని ప్రదర్శించారు. చిత్రం చూసిన కొన్ని మీడియా సంస్థలు ఈ సినిమాలో అభ్యంతరకరమైన విషయాలేవి లేవు అన్నారు. అయితే జర్నలిస్టుల కంటే ముందు భన్సాలి ఎందుకు రాజ్పుత్ కర్ణసేన సభ్యులను, రాజపుత్ర సంఘాల పెద్దలను పిలిచి ఎందుకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయలేదని కొంతమంది పెద్దలు ప్రశ్నిస్తున్నారు. పద్మావతి సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అయితే చారిత్రక సినిమా తీసేటప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదనే డిమాండ్ వినిపిస్తోంది. మరి దర్శకుడు సినిమా విషయంలో ఎంతవరకు స్వాతంత్రం తీసుకొచ్చే అంశంపై ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జనరల్ సెక్రటరీ దుర్గా భవానీతో మా ప్రతినిధి విజయసారథి ఫేస్ టు ఫేస్. చారిత్రక అంశాలను సినిమాలుగా తీసేటప్పుడు ఒక దర్శకుడు ఎంతవరకు తన క్రియేటివ్ స్వాతంత్రాన్ని ఉపయోగించవచ్చు అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ అయితే నడుస్తుంది. లేటెస్ట్గా పద్మావతి సినిమా ఇష్యూ అయితే ఈ మొత్తం ప్రకంపనని సృష్టిస్తుందని చెప్పొచ్చు. చారిత్రక అంశాలు తీసేటప్పుడు ఏ ఒక్క వర్గం యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా సినిమా తీయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఊపందుకుంటుంది. అయితే ఈ క్రియేటివ్ స్వాతంత్రం అనేది ఎంతవరకు ఉండొచ్చు? ప్రస్తుతం అంతా మాట్లాడడానికి మహిళా సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జనరల్ సెక్రటరీ గంగాభవన్ ఉన్నారు, దుర్గభవన్ ఉన్నారు, ఆమె అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఓవరాల్గా ఒక దర్శకుడు చారిత్రక అంశాన్ని సినిమాగా తీసేటప్పుడు ఎంతవరకు స్వాతంత్రం తీసుకోవచ్చు? టోటల్గా ఇవాళ ఏ సినిమా తీసినా కూడా అది క్రియేటివ్కి సంబంధించి ఇవాళ సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేటట్టు సినిమాలు తీయాల్సిన బాధ్యత కర్తవ్యం డైరెక్టర్స్ మీద, అలాగే నిర్మాతల మీద కూడా ఉంటుంది. కానీ చాలా సినిమాలు ఇవాళ ముందుగానే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తీసి వాళ్ళ మైండ్లో ఏదైతే ఉంది ఆ భావాలను ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేసినప్పుడు అది సమాజంలో అది రిలీజ్ అయిన తర్వాత అనేక వ్యతిరేకత భావాలను చోటు చేసుకుంటూ వాటి మీద పెద్ద ఎత్తున దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది నేపథ్యంలో ఇవాళ ఇటీవల కాలంలో చాలా సినిమాలు కూడా ప్రజా ఆమోదం ఏమాత్రం లేకుండా ఉన్న సినిమాలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే సినిమాలు చాలా వస్తున్నాయి. అలాంటి వాటిల్లోనే ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఇంకా రిలీజ్ కాకుండానే ఆ సినిమా మీద గొడవ చేసే వాటిలో పద్మావతి సినిమా కూడా ఒకటిగా ఇవాళ మన ముందు ఉంది. ఎక్కడికక్కడ ఎవరైతే ఇవాళ రాజవంశస్థులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ పద్మావతి సినిమా రాచరికానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఆ రోజు చరిత్ర ఏదైతే ఉందో భారతదేశం సంస్కృతి చరిత్ర పుట్టినిల్లు, అనేక సంవత్సరాలు అనేక మంది రాజులు ఈ దేశాన్ని పరిపాలించారు, అలాగే ముస్లింలు పరిపాలించారు, బ్రిటిష్ పాలన సాగింది. ఇలా పాలన సాగిన నేపథ్యంలో ఆ రోజున్న నైసర్గిక స్వరూపాన్ని బట్టి, ఆ రోజున్న చారిత్రక విధానాన్ని బట్టి ఆ చరిత్రలో ఏం జరిగింది అది ప్రస్ఫుటంగా ప్రజలకు తెలియజేసే పద్ధతుల్లో సినిమాలు తీస్తే ఎవరైనా హర్షిస్తారు. కానీ చరిత్రను వక్రీకరించి తన ఇష్టం వచ్చినట్లు ఎవరు తీసినా కూడా దాన్ని ప్రజలు అంగీకరించరు, ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతుందనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ ఈ పద్మావతి సినిమా చూసేటప్పటికీ రాణి పద్మిని పద్మావతిగా చూపించే ఆ క్యారెక్టర్ విషయంలో ఏదైతే సనాతన భావజాలం ఏదైతే ఉందో ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఆడవాళ్ళు మగాళ్ళు కనిపించకూడదు, ఆ స్త్రీని విలాస వస్తువుగా లేకపోతే అలంకారప్రాయంగా చూపించే పరిస్థితి ఉండకూడదు ఆ రోజు ఎలా అయితే ఉందో అదే పరిస్థితుల్లో రాణి పద్మిని కూడా ఆ రోజు తీసి పెంచడం, చరిత్రలో ఆవిడ్ని పరపురుషుని తెలియకుండా అన్ని బిజ్జిల్లో ఆరితీరినప్పటికీ ఇతర పురుషులు కనిపించకుండా ఉండే విధంగా ఉండే పరిస్థితి ఆ రోజు చరిత్రలో కనిపించింది. అది ఇవాళ వక్రీకరించి చూపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఆందోళన జరుగుతూ ఉంది. యాక్చువల్గా అసలు ఆ సినిమా ఎందుకు తీశారు, తీయాల్సిన అవసరం ఏంటి, దాన్ని వేరే భావజాలాన్ని ఇమాజినేషన్లోకి తీసుకెళ్ళి ఏదో అక్రమంగా చూపించే పరిస్థితిలో ఇవాళ వ్యతిరేకత ఉందని అర్థమవుతూ ఉంది. దీనికి ఇవాళ ముఖ్యంగా సెన్సార్ బోర్డు అనేది ఉంది. ఈ సెన్సార్ బోర్డు పని ఏంటి, ఏదైతే అశ్లీలంగా ఉందో లేదా ఏదైతే చరిత్రకి వ్యతిరేకంగా వక్రీకరించిందో అలాంటి వాటిని కట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ సెన్సార్ బోర్డు చాలా సీరియస్గా ఇందులో
తన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. సెన్సార్ బోర్డు చూసి ఇందులో ఇప్పటికే సెన్సార్ బోర్డుకు ఒకసారి వెళ్ళింది, రిజెక్ట్ చేశారని తెలుస్తూ ఉంది. అదే పరిస్థితుల్లో ఇవాళ పట్టుబట్టి ఇందులో అదే ఉంది ఇదే ఉందని చెప్పడం, కొంతమంది యాస్ స్టేషన్ చేస్తున్నట్టు చూస్తున్నాం. అది యాస్ స్టేషన్ చేసేవాళ్ళు కూడా ఒక్కసారి సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి అందులో మాకు అసభ్యకరమైన అంశాలు ఏమున్నాయి, లేకపోతే వ్యక్తిని మనోభావం వ్యక్తిని కించపరిచే భావాలు ఏవైతే ఉన్నాయి, మనోభావాలు దెబ్బతీసే ఏవైతే ఉన్నాయి, చూసి ఆ సీన్లు కట్ చేయండి అని చెప్పండి. సెన్సార్ బోర్డు ఇమీడియట్గా కట్ చేయాలి. చరిత్రను చరిత్రగా చూపించే ప్రయత్నం చేస్తే ఎవరైనా దీన్ని హర్షిస్తారు. దీన్ని అన్ని సినిమాలు ఇవాళ ఎలా ప్రజాదరణ పొందుతున్నాయి, ఈ సినిమా కూడా అలా ప్రజాదరణ పొందే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చారిత్రకపరమైన అంశాలను సినిమాగా మలిచేటప్పుడు ఆ రోజున చరిత్ర ఏదైతే ఉందో అదే అంశాలని చిత్రీకరించాలి. అలా చిత్రీకరించే టైంలో ఆయా వ్యక్తులు కానీ వంశాలు కానీ ప్రజలకు ఏం హితవు చేసాయో వాటినే చూపించాలి. అలాగే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సినిమా తీయాల్సిన బాధ్యత దర్శకుల మీద ఉంది. ఈ అంశంలో సెన్సార్ బోర్డు కూడా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని దుర్గభవన్ చెప్పినారు. విజయవాడ నుంచి కెమెరా నానితో విజయసారథి, భారత్ టుడే. భారతదేశ చరిత్రకు ఎంతో విశిష్టత ఉందని, ఆ చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటున్నారు చరిత్ర పరిశోధకులు ఈతగోత సుబ్బారావు. చరిత్రను వక్రీకరిస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుందని అంటున్నారు. ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు చరిత్రకారులతో సంప్రదించాలని అంటున్న సుబ్బారావుతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఇటీవల మనం చూస్తున్నాం చరిత్రలకు సంబంధించినటువంటి సినిమాలపైన నిషేధాజ్ఞలు విధించడం, అలాగే ఏదైతే చరిత్రకు సంబంధించినటువంటి సినిమాలు తీసేటప్పుడు దర్శక నిర్మాతలు కొన్ని నిబంధనలు తీసుకోవడం, దాంట్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఈ నేపథ్యంలో ఇటీవల ఇటు రాణి పద్మావతి దేవి ఈ సినిమా మీద దాదాపుగా రెండు రాష్ట్రాలు కూడా నిషేధాజ్ఞలు విధించినటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో తెలంగాణలో సైతం ఈ సినిమాని బ్యాన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రికి కొంతమంది లేఖలు రాసిన పరిస్థితి. అయితే ఇలాంటి చరిత్రలకు సంబంధించినటువంటి సినిమాలు తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుతం నెల్లూరులోనూ నెల్లూరులో చరిత్ర పరిశోధకులు అలాగే సాహిత్యవేత్త ఈతకోట సుబ్బారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఈరోజు దాదాపుగా చరిత్రకు సంబంధించినటువంటి సినిమాలు అనేకం వస్తున్నాయి, ప్రత్యేకించి నిన్న మొన్న రాణి పద్మావతి దేవి ఒక సినిమా మీద నిషేధాజ్ఞలు విధించడం. అయితే చరిత్రకు సంబంధించిన సినిమాలు తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు దర్శకుని మాత్రం? చరిత్ర అంటే మన మూలాలండి. చరిత్ర అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన జీవనం, మన జీవశ్వాస అన్నీ కూడా ముడిపడి ఉండేదే చరిత్ర. చరిత్రను మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో మనం వక్రీకరించేదానికి లేదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన భావితరాలకు అందించాల్సిన చరిత్రను కించపరిచేదానికి కూడా లేదు. దాని మీద జాగ్రత్తలు అంటారా? ఎక్కడన్నా వివాదం కానీ అనుమానాలు ఉన్నప్పుడు మాత్రం మనకి పెద్ద శాసనాలు ఉన్నాయి, పరిశోధకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఎంతో యంత్రంగం ఉంది. అందరూ కలిసి ముచ్చటగా ముఖముడిగా కూర్చొని చర్చించుకొని ఏది వాస్తవాలు ఏది అవాస్తవాలు, దూరంగా ఉన్నామా చరిత్రకి ఉక్రీకరిస్తున్నామా అనేది కూడా మనం అంతా కూడా పరిశోధించుకోవాలి. ఒక్కసారి పరిశీలించుకొని ఎవరికైనా అనుమానాలు ఉన్నా కానీ అపోహలు ఉన్నా కానీ అందరూ కూర్చొని ఇబ్బంది లేనప్పుడు బాగుంటుంది. అలాంటి పరిస్థితిని తీసుకొస్తే చరిత్రకి న్యాయం చేసిన వాళ్ళతో భావితరాల వాళ్ళు మనల్ని తప్పు పట్టకుండా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒక పద్మావతి సినిమాకి సంబంధించే కాదు, దాదాపుగా చరిత్రలో మనం చూసాం అనేక సినిమాలను కూడా బ్యాన్ చేసిన పరిస్థితులు. అయితే ఒక సెన్సార్ బోర్డు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు సినిమా ఇండస్ట్రీలో? అంటే సినిమా అనేది వాళ్ళకి కేవలం వ్యాపారము, వినోదం మాత్రమే అయింది. కానీ సాహిత్యకారులకి, పండితులకి, మేధావులకి, ప్రజలకి చరిత్ర అంటే మాత్రం ఒక జీవం. అది అలాంటి దాన్ని అధికారులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, సెన్సార్ బోర్డు కానివ్వండి విభేదించవచ్చు, వాళ్ళు చేయొచ్చు కూడా. కానీ ఏమాత్రం విభేదాలు ఉన్నా కూడా, తేడా ఉన్నప్పుడు కూడా ప్రజలు సహించరు. అలాంటి చరిత్ర సినిమాలు ఒక్క పద్మావతి లాంటిది కాదు, ఇతర భాషల్లో కాదు, తెలుగులో కూడా కాదు, ఎన్నో అంతరించిపోయినాయి, అటు వచ్చినాయి అటు పోయినాయి. అలాంటి చరిత్ర సినిమాలను మనం ఎందుకు అలా కించపరచాలి?
కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసేటప్పుడు తీసుకోవాలి, అనుమానాలు వచ్చినప్పుడు కూడా అందరికీ నివృత్తి చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం అలాంటి సినిమా ఆర్థికంగా గాను సినిమా వినోదంగా గాను ఒక చరిత్ర అంశాలను మన భావితరాలకు అందించే అవకాశాన్ని కూడా మనము సహృదయంగా మనం ముందుకు తీసుకోపోవచ్చు. అలాంటి వాతావరణానికి అందరూ సహకరించాలి, అందరూ కూడా కృషి చేయాలి. అయితే సార్, ఈరోజు మనం ఒక పద్మావతి సినిమా విషయం తీసుకోవచ్చు, లేకుంటే ఒక తెలుగుకు సంబంధించినటువంటి మన తెలుగు చలనచిత్ర సీమలో అనేక సినిమాలు చూసాం, చరిత్రకు సంబంధించినటువంటి అనేక సినిమాలు కూడా తీశారు, ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అయితే చరిత్ర ఈరోజు చాలామందికి ఇప్పుడు వస్తుండే భావితరాలకు తెలిసే పరిస్థితుల్లో చరిత్రకు సంబంధించిన సినిమాలు తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? అంటే ఒక చరిత్రకారులతో మాట్లాడాలా, ఎలా ఉంటే బాగుంటుంది? అంటే మనకి చరిత్ర పరంగా చాణక్య చంద్రగుప్తుల కాలం నుంచి శాతవాహన కాలం నుంచి ఎన్నో సినిమాలు వచ్చినాయి, ఎన్నో ఆర్థికంగా కూడా నిలబడ్డాయి, ఎంతో కూడా మన ప్రజల మనోభావాలను ఆకట్టుకున్నాయి. ఎందుకంటే చరిత్రని ఎవరూ కాదనరు, ఎందుకంటే చరిత్ర అనేది మనకి తల్లి లాంటిది, మన పురిటి గడ్డ లాంటిది, అలాంటి చరిత్రను కాదనరు. కానీ తీసుకోకపోవడంలోనే ఉన్న విభేదాలు కానీ తేడాల వల్లనే అందరి అంతరంగం దెబ్బతింటుంది. దానికి ఏం చేయాలంటే చాలా సున్నితం, ఆధారాలు లేని చరిత్ర అంటూ మనకు లేదు కదా. అలాంటప్పుడు దానికి సంబంధించిన శాసనాలు పండితులు ఇప్పటికీ ఈరోజు ఈ ఆధునిక కాలంలో కూడా మహా పండితులు చరిత్ర మీద పరిశోధన చేస్తున్నారు. మొత్తానికి ఏదైతే చరిత్రలకు సంబంధించిన సినిమాలు తీసేటప్పుడు ఖచ్చితంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా ఈ ఆధునిక సమాజంలో కూడా చిన్నపిల్లలకి లేదా భావితరాలకి మన చరిత్రను తెలియజెప్పేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో వక్రీకరించే పరిస్థితులు ఉండకూడదు, ఖచ్చితంగా కూడా ఉన్నది ఉన్నట్లుగా చూపించే పరిస్థితులు దర్శక నిర్మాతలు తీసుకోవాలి. ప్రధానంగా ఇందుకోసం ఎవరైతే చరిత్రకారులు ఉంటారో లేకపోతే చరిత్రకు సంబంధించిన పరిశోధకులు ఉంటారో వీళ్ళందరితో కూడా ప్రత్యేకంగా సమావేశమై నలుగురు కూర్చొని చర్చించినప్పుడే చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ కూడా భావితరాలకు తీసుకెళ్లొచ్చు అని చెప్పి నెల్లూరులోని చరిత్రకారులు ఈతకోటి సుబ్బారావు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ఇక పద్మావతి సినిమా వివాదం చుట్టూ నడుస్తున్న కథకు సంబంధించి అటు మేధావులు ఏమనుకుంటున్నారో చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్ టు భారత్ ప్రదేశ్ రిపోర్ట్. చరిత్ర పుటల్లోకి ఎక్కిన వ్యక్తుల సినిమాలు తీసేటప్పుడు దర్శక నిర్మాతలు సెన్సార్ బోర్డు జాగ్రత్తలు వహించాలని, వీర నారీమణి పద్మావతి సినిమాను కూడా దర్శకుడు భన్సాలి ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా తీస్తే బాగుంటుందని నల్గొండ జిల్లాకు చెందిన కవి విమర్శకుడు వేణు సంకోజు అంటున్నారు. ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లుగా కాకుండా చరిత్రను వక్రీకరించే సినిమా తీస్తారో సెన్సార్ బోర్డు కూడా పట్టించుకోదో అప్పుడే సినిమాలు వివాదాస్పదం అవుతాయని ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందంటున్న విమర్శకుడు వేణుతో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. పద్మావతి చిత్రం ఎందుకు వివాదాస్పదం అవుతుంది? పద్మావతి చిత్రాన్ని తెరకెక్కించే ముందు భన్సాలి ఈ యొక్క చరిత్రను వక్రీకరించి తీశాడా? అయితే తీసినట్లయితే సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది? గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా విమర్శలకు గురవుతున్న ఈ పద్మావతి సినిమా పైన మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా కేంద్రానికి చెందినటువంటి కవి విమర్శకులు వేణు సంకోజ్ గారు ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, చెప్పండి, ఈ యొక్క చిత్రం ఎందుకు వివాదాస్పదం అవుతుంది? ఆ యొక్క పద్మావతి యొక్క చరిత్రను వక్రీకరించి తీశారని అనుకుంటున్నారు? పద్మావతి చిత్ర నిర్మాణం చేయడం గొప్ప విషయం. చరిత్రకు సంబంధించిన చిత్రాలు నిర్మించినటువంటి సందర్భాలు భారతదేశంలో ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద దర్శకులు అట్లాంటి సినిమాలు తీశారు. ఆ రకంగానే సంజయ్ లీలా భన్సాలి గారు కూడా పేరున్న శక్తివంతమైన దర్శకులే.
చాలా గొప్ప సినిమాలు తీస్తూ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. చారిత్రాత్మకమైన చిత్రము ఎప్పుడైతే ఎన్నుకుంటాడో దర్శకుడు, అతడు కొన్ని ప్రత్యేకమైనటువంటి తన మీద తానే కొన్ని ఆంక్షలు విధించుకోవాలి. నేను ఎన్ని కొత్త కొత్త సినిమాటిక్గా నేను తీసేటప్పటికి ప్రయత్నం చేసినా కూడా మూల విధేయంగా ఉండాలి. చరిత్రకు దెబ్బ తగలకుండా, క్యారెక్టర్కు ఒక నష్టం కలగకుండా సినిమా తీయవలసి ఉంటుంది. ఇందులోని ప్రధాన నాయకి ఎవరైతే ఉన్నారో పద్మావతి, ఆమె తన మీద ఇంకెవరో వచ్చి ఒక అక్రమమైనటువంటి ప్రేమను చాటినప్పుడు దానిని ఆమె నిరాకరించి ఆత్మహత్య చేయడానికి పూనుకున్నది అంటేనే ఆమె ఎంత ఒక గొప్ప పతివ్రత లక్షణాలు ఉన్నదో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అట్లాంటి ఒక సాధ్విని, ఒక గొప్ప మహిళను ఏ రకంగా మనం చిత్రీకరిస్తున్నాము అనేది ప్రజలు ఎప్పుడు కూడా చూస్తారు. వాళ్ళకి అది నచ్చనప్పుడు మాత్రమే దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రస్తుత కాలంలో జరిగింది ఇదే. చాలా గొప్ప సినిమాలు వచ్చాయి పద్మావతి లాంటి సినిమాలు. సంజయ్ లీలా బన్సాలి ఇట్లా చేస్తారని ప్రపంచం ఊహించలే. అందుకనే వాళ్లకు ఇవాళ అతని మీద ఒక ద్వేషమని కాదు, సినిమాలాగా కాకుండా తన ఇష్టం వచ్చినట్టుగా తీయడం, దాన్ని భారత సమాజం అంగీకరించదు. ఇదే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం. స్త్రీత్వాన్ని కాపాడుకునే ఒక గొప్ప పద్మావతి క్యారెక్టర్ను అట్లా తీస్తే బాగుండేది అని చెప్పే ప్రజల కోరిక. ఏదైతే ఉందో అందులో పద్మావతి గొప్ప యుద్ధ యోధురాలని, చాలా అందగత్తని, ఆమె యొక్క తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన భర్తతో పాటు సతీసాగం చేసిన గొప్ప వీర నారి అని, ఏదైతే తనను వశపరచుకోవాలనుకున్న యొక్క కిల్జీ ఉన్నాడో అతనికి వశపరం కాకుండా తన భర్తతో సమానంగా సతీగమనం చేసి చరిత్ర సృష్టించిన పద్మావతి యొక్క చిత్రాన్ని వక్రీకరించినట్టయితే ఇలాంటి నిరసనలే వస్తాయని సెన్సార్ బోర్డు కూడా జాగ్రత్తలతో ఊహించి ఇలాంటి సినిమాల పట్ల కొద్దిగా తారతమ్యాలకు అవకాశం ఇవ్వకుండా చూడాలి అని వేణు సంకోజ్ గారు చెప్తున్నారు. కిరణ్, భారత్ న్యూస్, నల్గొండ. పద్మావతి, ఇప్పుడు దేశమంతా మార్మోగుతున్న పేరు ఇది. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి తీసిన సినిమాలో ఆమె చరిత్రను వక్రీకరించారని, ఆమె ఔన్నత్యాన్ని మంటగలిపారని హిందూ అతివాదులు భాగమంటున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదొక పెద్ద రాజకీయ వివాదంగా మారిపోయింది. ఇంతకు ఈ పద్మావతి ఎవరు, ఆమె అసలు చరిత్ర ఏంటి, ఓసారి తెలుసుకుందాం. చిత్తూర్గఢ్ రాణి పద్మావతి చరిత్రకు సంబంధించి జానపదులు పాడుకునే పాటలు మాలిక్ మొహమ్మద్ జయాసి అనే సూఫీ కవి 1530లో రాసిన కవిత మాత్రమే ఆధారాలుగా ఉన్నాయి. పద్మావత్ పేరుతో అవధి భాషలో రాశాడాయన. విశేషమేంటంటే ఇప్పటికీ అవధిలో పద్మావత్ అనే మాండలికం ఉంది. అందులో చాలామంది మాట్లాడతారు కూడా. అలావుద్దీన్ ఖిల్జీ మరణించిన 224 ఏళ్లకు జయాసి ఆ కవితను రాశాడు, గానం చేశాడు. కథపరంగా చూసుకుంటే పద్మావతి అపురూప సౌందర్య రాశి, సింహళదేశ రాజకుమారి. చిత్తూర్గఢ్ రాజు రత్నసేనుణ్ణి పెళ్లాడుతుంది. ఆమె అందం గురించి విన్న అల్లావుద్దీన్ ఖిల్జీ ఆమె కోసం చిత్తూర్గఢ్ పైకి దండెత్తుతాడు. ఆమె అతనికి దక్కదు. ఓ యుద్ధంలో భర్త మరణించడంతో సతీ సహగమనం చేస్తుంది. ఇది స్థూలంగా ఉన్న కథ. అయితే ఈ కథ కరెక్ట్ కాదని, అసలు ఇలాంటి కథే లేదని ఒట్టి కల్పన అని వాదించేవారు కూడా ఉన్నారు.
పద్మావతిని రాణి పద్మిని అని ముద్దుగా పిలిచేవారు. ఆమెకు చాలా మంది నెచ్చెలతో పాటు హిరామన్ అనే పలుకు నేర్పిన రామచిలుకు కూడా ఉండేది. ఇక రోజంతా కూతురు చిలకతో గడపడం చూసి సింహళరాజు గంధర్వసేనుడు చిరాకు పడేవాడు. చిలకను చంపించాలి అనుకుంటాడు. ఈ విషయం తెలిసిన పద్మావతి ఆ చిలకను స్వేచ్ఛగా వదిలేస్తుంది. దాన్ని పెట్టెలమ్ముకునే ఓ వ్యక్తి పట్టుకుని చిత్తోర్గఢ్ రాజు రత్నసేనుడికి ఇస్తాడు. పద్మావతి రూప లావణ్యాల గురించి ఆ చిలక రత్నసేనుడికి కథలు కథలుగా చెబుతుంది. ఆ చిలుక చెబుతున్న కథలకు రత్నసేనుడు ఎలాగైనా పద్మావతిని తన దాన్ని చేసుకోవాలి అనుకుంటాడు. అజ్ఞాతంగా ఆమెను కలవాలని భావిస్తాడు. పరమ నైష్టికుడైన భక్తుడి వేషంలో సింహళ దేశానికి వెళ్తాడు. ఆయన వెంట 16,000 మంది సైన్యం కూడా వెళ్తుంది. మహాశివభక్తుడైన రత్నసేనుడు అక్కడి శివాలయంలో పూజలు చేస్తున్న సమయంలో పద్మావతి వచ్చి వెళుతుంది. అయితే పద్మావతిని చూడలేకపోయాను అనే బాధతో చనిపోవాలి అనుకుంటాడు. కానీ శివపార్వతులు ప్రత్యక్షమై కోటకు వెళ్లి యువరాణిని కలవమని చెబుతారు. భక్తుడి వేషంలోనే కోటకు వెళ్లిన అతన్ని సింహళరాజు బంధించి ఉరితీయాలని ఆజ్ఞాపిస్తాడు. రత్నసేనుడి వెంట వచ్చిన వారు ఆయన గురించి చెబుతారు. దాంతో సంతోషపడి తన కూతుర్నిచ్చి వివాహం చేస్తాడు. అతనికి 16,000 మంది పద్మిని జాతి స్త్రీలను కూడా ఇస్తాడు. వారంతా పద్మావతి వెంట చిత్తోర్గఢ్ వెళ్తారు. తిరుగు ప్రయాణంలో సముద్ర తుఫానులో ఇబ్బంది ఏర్పడుతుంది. తర్వాత పద్మావతితో కలిసి చిత్తోర్గఢ్ చేరుతాడు. అప్పటికి అతనికి నాగమతి అనే భార్య ఉంటుంది. ఒకరోజు ఏకాంత సమయంలో పద్మావతితో ఉన్నప్పుడు బంటు రాఘవ చేతనుడనే బ్రాహ్మణుడు అకస్మాత్తుగా లోపలికి వచ్చేస్తాడు. ఆగ్రహించిన రత్నసేనుడు అతనికి దేశ బహిష్కారం విధిస్తాడు. దేశం విడిచి వెళ్లిపోయే ముందు అతనికి పద్మావతి ఓ అపురూపమైన గాజుల జత ఇస్తుంది. చిత్తోర్గఢ్ విడిచి ఢిల్లీ వెళ్లిపోయిన రాఘవ చేతనుడు అక్కడి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీని కలుస్తాడు. ఆ గాజుల జత గురించి ఖిల్జీ అడిగినప్పుడు పద్మావతి గురించి, ఆమె సౌందర్యం గురించి రమణీయంగా చెబుతాడు. ఇక ఖిల్జీ ఆమెను సొంతం చేసుకోవడానికి చిత్తోర్గఢ్ పై దాడికి వెళ్లి యుద్ధంలో ఓడిపోతాడు. చివరకు ఖిల్జీని కోటలోకి ఆహ్వానిస్తాడు రత్నసేనుడు. సంధికి ఒప్పుకున్నట్లే నటించిన ఖిల్జీ రత్నసేనుణ్ణి బంధించి ఢిల్లీకి తీసుకెళ్తాడు. భర్తను విడిపించమని ఇద్దరు సైన్యాధికారులను ఢిల్లీకి పంపుతుంది పద్మావతి. విడిపించే క్రమంలో ఒకరు సుల్తాన్ సైనికులతో పోరాడి చనిపోగా మరొకరు రాజును క్షేమంగా తీసుకొస్తారు. రాజులేని రాజ్యమని తెలిసిన పొరుగుదేశ రాజు దేవపాలుడు అప్పటికే పద్మావతిని దక్కించుకోవడానికి సైన్యంతో వస్తాడు. రత్నసేనుడు దేవపాలుడితో తలపడతాడు. యుద్ధంలో వీరిద్దరూ మరణిస్తారు. వార్త విన్న పద్మావతి సతీ సహగమనం చేస్తుంది. రత్నసేనుడి తొలి భార్య అయిన నాగమతి కూడా చితిలో దూకి మరణిస్తుంది. కొన్నాళ్ల తర్వాత ఖిల్జీ మరోసారి చిత్తోర్గఢ్ పై దండెత్తుతాడు. అతనికి లొంగక అక్కడి రాణివాస స్త్రీలంతా సామూహికంగా ఆత్మాహుతికి పాల్పడతారు. ఇప్పటి వరకు వారు చితిపేర్చి మరణించిన స్థలం జౌహార్ కుండ్ చిత్తోర్గఢ్ సమీపంలో ఉంది. దర్శనీయ స్థలాల్లో అది ఒకటే. చిత్తోర్గఢ్ రాణి దక్కలేదు. అక్కడి ప్రజలు ఇస్లాంలోకి మారలేదు. రాళ్ళు ఇటుకలతో చేసిన కోటను మాత్రం ఖిల్జీ ఇస్లాంలోకి మార్చగలిగాడు అన్న చిన్న సటేర్తో తన గేయాన్ని ముగిస్తాడు జయాసి. పద్మావతి గురించి ప్రచారంలో మరో కథ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్ టు భారత్ టుడేస్ రిపోర్ట్.
చరిత్రను ఆధారంగా చేసుకుని సినిమాలు తెరకెక్కించే సమయంలో దర్శక నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని స్వామి పరిపూర్ణానంద హితబోధ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో చరిత్రను వక్రీకరిస్తే కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. గతంలో తీసిన జోధా అక్బర్ సినిమాలో వక్రీకరణలు జరిగాయని స్వామీజీ గుర్తు చేశారు. రాణి పద్మావతి ఒక చరిత్ర. చరిత్రని తెరకెక్కించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే ఈరోజు ఒక సినిమాని ఒక వర్గం వాళ్ళు ఎవరో విభేదించారనుకోవడం పొరపాటు. అది కేవలం సినిమా కాదు, అదొక చరిత్ర. చరిత్ర గురించి ముట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే కోట్లాది మంది మనోభావాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అలాగనే రాణి పద్మావతి కేవలం రాజపుత్రులకో ఒక ప్రాంతానికో పరిమితం కాదు. ఈ భారతదేశంలో ఒక గొప్ప ఆదర్శప్రాయమైనటువంటి మాతృమూర్తి యొక్క చరిత్ర. ఈ భారత జాతి ఎలా ఉండేది, ఎన్ని దాడులకు గురైనా ఆత్మాభిమానంతో ఆత్మరక్షణ కోసరం తన శీలాన్ని కాపాడుకునే దిశగా ఏ రకంగా ఈ జాతి మనుగడ సాగించిందనేది మనకు చెప్తున్నటువంటి ఒక చరిత్ర. దానిపైన భావప్రకటన స్వేచ్ఛ ఉంది, మన భావాన్ని మనం స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు అని ఈ మధ్య చాలా భావప్రకటన స్వేచ్ఛ అని అందరూ వాడుతున్నారు. భావప్రకటనకి ఏమాత్రము ఇబ్బంది లేదు, కానీ భావప్రకటన నెపంతో స్వేచ్ఛాభావ ప్రకటన చాలా ఎక్కువైపోయింది. అంటే ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు దాన్ని మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లుగా పుస్తకాలు రాయడం, ఇష్టం వచ్చినట్లుగా సినిమాలు తీయడం, అలాగనే ఒక మతాన్ని టార్గెట్ చేసి. ప్రధానంగా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో మనం చూస్తే కమల్ హాసన్ లాంటి ఒక స్టార్ హీరోలు హిందుత్వము ఒక తీవ్రవాదమని, హిందుత్వాన్ని ఉగ్రవాదంతో పోల్చడం, హిందువులు తీవ్రవాదులు అతివాదులని మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ పోతుంటే పని కట్టుకొని హిందూ ధర్మం మీద హిందూ సమాజం మీద ఒక దాడి జరుగుతుందనేది అర్థమవుతుంది. అలాగనే గతంలో ఎన్నో సినిమాలు తీశారు, జోధా అక్బర్ లాంటి సినిమాలు ఎన్నో తీశారు, దాంట్లో కూడా వక్రీకరణలు జరిగాయని చాలామంది నిపుణులు చెప్తూ ఉన్నారు. కాబట్టి చరిత్ర గురించి ఒక సినిమా తీసేటప్పుడు దర్శకుడు కానీ నిర్మాత కానీ ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో, దాంట్లో నటించే ప్రధానమైనటువంటి తారాగణం, అది హీరో అవ్వచ్చు హీరోయిన్ అవ్వచ్చు, వాళ్ళు కూడా చరిత్ర పట్ల కొంత అవగాహన తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే నేను ఈ పాత్ర నటించబోతున్నాను అని అంటే ఆ పాత్రకి తగ్గ స్క్రిప్ట్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. కేవలం డైరెక్టర్ ఇచ్చింది మాత్రమే తీసుకోవడం కాకుండా నిజంగా చరిత్రకు సంబంధించిందైతే చరిత్ర గురించి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు వాళ్ళు కూడా దీనికి కారకులు అవ్వక తప్పని పరిస్థితి వస్తుంది. ఈరోజు సమాజం చాలా సెన్సిటివ్గా ఉంది. ఒక ప్రవచనకర్త ఒక మాట మాట్లాడితే ఒక వర్గం బాధపడింది, దానికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం చూస్తూ ఉన్నాం, మనం నాకు నోరుంది కదా నా భావ ప్రకటన స్వేచ్ఛ అని మాట్లాడేసి ఒక కులాన్నో లేకపోతే ఒక వర్గాన్నో లేకపోతే ఒక మతాన్నో నోటికొచ్చినట్టు నేను ఒక ప్రాంతాన్నో దూషించేస్తే ఇది నా భావ ప్రకటన స్వేచ్ఛ అనుకుంటే ఇది చాలా పెద్ద పొరపాటు, ఇది ఘోరం. ఇలాంటి భావ ప్రకటన స్వేచ్ఛల్ని భావ ప్రకటన స్వేచ్ఛ అనరు, దీన్ని స్వేచ్ఛాభావ ప్రకటన అంటారు. అంటే నాకు తోచింది, నాకు ఇష్టం వచ్చినట్లు, నాకు అనిపించినట్లు నేను మాట్లాడతాను, నేను ప్రవర్తిస్తాను, నేను ఇలాగనే తీస్తాను, ఇలాగనే అంటాను అనేటువంటిది ఉన్మాద స్థితిలో లేదా అది ఒక అవివేక స్థితిలో మాట్లాడేటువంటిది, దాన్ని సమాజం సహించదు భరించదు. కాబట్టి ప్రవచనకారులు కానీ గురువులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఉపన్యాసకులు కానీ లేదా సినిమా తారాగణం కానీ దర్శకులు కానీ ఎవరైనా సరే సమాజాన్ని ప్రభావవంతంగా నడిపించేటువంటి శక్తి కలిగినటువంటి సమూహాలు ఇవి. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటని సమాజము చాలా సెన్సిటివ్గా తీసుకునే పరిస్థితి తయారైంది. కాబట్టి ఆ సెన్సిటివ్ యాంగిల్స్ని మనం తగ్గించుకోవాలి.
ఒకవేళ నిజంగా మనం మాట్లాడిన దాని వెనక సత్యత లేకపోతే ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, అలాగనే ఒక చరిత్ర అలాంటి ఉంటే మన వ్యక్తిగతమైన రాగద్వేషాలు లేకుండా, మన వ్యక్తిగతమైన అజెండా అందులో చొప్పించకుండా మనం మాట్లాడగలిగితే దానికి ఒక ప్రామాణికత ఉంటుంది, ఖచ్చితంగా సమాజం అంగీకరిస్తుంది. అంతేకాని నేనేదో నా ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్లు నేను సినిమా తీసేస్తానని అంటే నువ్వు మాట్లాడితే నువ్వు నాలుగు గోడల మధ్య నువ్వేదో నువ్వు మాట్లాడుకో నీ ఇష్టం వచ్చినట్టు, కానీ ఇంకొక వ్యక్తి వినేలా మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి నీది వింటున్నాడు కాబట్టి ఆ వ్యక్తికి కూడా మనస్సు ఉంటుంది, ఆ వ్యక్తికి కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయనేటువంటిది ప్రతి వ్యక్తి గుర్తించుకోదగ్గ అంశం ఇది. కాబట్టి తప్పకుండా ఇటువంటి సినిమాల పట్ల ఇలాగా ఒక పెద్ద సమూహము బాధపడుతుందన్నప్పుడు వెంటనే ఆ దర్శకుడు దీనిపై స్పందించాలి. వాళ్ళకి కూర్చోబెట్టి ఆ సినిమాని చూపించుంటే, ఒక ఇద్దరికో ముగ్గురికో కూర్చోబెట్టి సినిమా చూపించుంటే ఆ సమూహానికి చెందినటువంటి నాయకులకి ఖచ్చితంగా ఈరోజు ఇంత పెద్ద రాద్ధాంతం జరిగేది కాదు. 10 రోజులు దీని మీద పెద్ద యుద్ధము, హోరు, పోరు జరిగి ఒక పబ్లిసిటీ రావాలనే నెపంతోనూ లేదా ఒక యాంటీ పబ్లిసిటీ వల్ల మనకు బాగా వ్యాపారం అవుతుందనే దృక్పథంతో ఈ రకంగా సమాజాన్ని బాధ పెట్టడము లేకపోతే సమాజం ఇలాగ అట్టుడికిపోతుంటే చూస్తూ ఊరుకోవడము సమంజసం కాదు. దర్శకుడి పాత్ర, నిర్మాతల పాత్ర, అలాగనే అందరూ కూడా వాళ్ళని సంతృప్తి పరిచేలాగా, వాళ్ళని స్వాంతన చేకూర్చేలాగా వాళ్ళకి వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చూపించినట్లయితే కనీసం వాళ్ళ సమూహం తరపున విఘ్నత ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురిని ఎవరినైనా సరే పిలిపించుకుని వాళ్ళని కూర్చోబెట్టి చూపించి మీరు మీ సమూహానికి తెలియచెప్పండి అని ఉంటే ఈరోజు ఈ సమస్య వచ్చుండేది కాదు, ఈ సమస్య ఇంత జటిలమై ఉండేది కాదు. కాబట్టి ఇటువంటి అంశాల పట్ల వ్యక్తులే స్వయంగా స్పందించాలి, దీనికి పరిష్కారం దిశగా వెతకాలని ఖచ్చితంగా హిందూ సమాజమే కాదు ఈ సమాజం మొత్తం అభిప్రాయపడుతుంది. పద్మావతి గురించి ప్రచారంలో మరో కథ కూడా ఉంది. ఈ కథ కూడా జయాసి రాసిందే. ఆయన రాసిన రెండో కథను రాజ్పుత్లు ఎక్కువగా నమ్ముతారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తిరిగి 4 గంటలకు చూద్దాం. స్టే ట్యూన్ టు భారత్ టుడేస్ రిపోర్ట్.